కొనరావుపేట మండలం మరిమల్ల గ్రామ రైతులు సాగు చేసుకుంటున్న 80 ఎకరాల పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు. పొడు రైతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పట్టాలు వెంటనే ఇవ్వాలి, పోడు చేసుకుంటున్న రైతులకు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, పోడు 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 చేసుకుంటున్న రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, గిరిజనార్జన రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, పోడి వేసుకుంటున్న రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి, పోడి వేసుకుంటున్న రైతులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ ప్రతి బృందం మరిమట్ల గ్రామంలో ఉన్నది. మరి 102 103 సర్వే గల భూమి కొండంచెర్లో భూమి 84 నుంచి సాగు చేస్తున్న భూమి, అనేకమైన రకరకాల పంటలు పెట్టి మరి నిరుపేదలు మరిమట్ల నిరుపేదలు కొట్టుకున్నటువంటి భూమి. ఇలా గవర్నమెంటు ఏం చేసిందంటే అనేక కేసులు పెట్టిపించి ఆ కేసులకు భయపట్టకుండా కూడా కేసులు తీర్పుకుంటూ భూమి సాగు చేస్తూనే ఉన్నారు. ఆ భూమి ధరని పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరని పెట్టి పేదోళ్ళ భూమిని గుంజుకొని ఇవన్నీ కథలు. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేటీఆర్ గారు ఈ చిర్చిల్ రాజన్న చిర్చిల్ల జిల్లాలో 5000 చిల్లర మంది పోడు భూములు రైతులు సర్వే అయినాయి. సర్వే అయినా ప్రతి రైతుకు పేద రైతుకు భూములు ఇవ్వాలి, హక్కుపత్రాలు ఇవ్వాలి. ఒక గిరిజనులకే కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా అందరికీ పోడు రైతులకు పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం, నీ మాటలన్నీ రాజకీయ లబ్ధి కోసం లేని ఆశలు ఇచ్చి నువ్వు ఓట్లతోని గెలిచి ఇలా పేదోళ్ళ పొట్ట మీద కొడుతున్నావు. అదేవిధంగా ఇవాళ సిరిసిల్ల కేటీఆర్ గారు నీ నిజవర్గము సిరిసిల్లలో ఇవాళ గిరిజనులకు ఇచ్చినట్టు మరిమట్ల పేదోళ్లకు ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా పట్టాలు ఇవ్వాలి. ఎంతమంది పోడు భూములు కొట్టుకున్నారో అంతమందికి కేటీఆర్ గారు మీరు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. కేసులు వాళ్ళకు కాదండి, మాకు పెట్టండి. మేము కొట్టిపిద్దాం, మేము దునిపిద్దాం. అయ్యా మరి ఏం చేస్తారో, ఈ మరిమట్ల పేదలకు కూడా మీరు వెంటనే సర్వే చేసి ఇదే ఇప్పుడు ఇవాళ చిర్చిలలో వస్తున్నాం కదా, మీరు ఒకసారి సర్వే చేసి మరిమట్ల పేదలను ఆలోచించి వాళ్ళకు కూడా హక్కుపత్రాలు ఇవ్వాలని మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బోర్డు మూల పేదల సంఘ అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను. మరిమల గ్రామం మరి ఇస్తున్న భూములు ఇవ్వకపోయా మరి ప్రతి విలేజ్లో ప్రతి రంగంపేట కానీ మరి అన్ని దళిత కుటుంబాలకు దళితులకు మరి 10 లక్షలు ఇది కొన్ని జాగాలు ఇచ్చుకుంటున్నాను. మరి మరిమల గ్రామంలో నేను ఇప్పటికీ 1998 నుంచి కొట్టుకున్న భూములు ఇప్పటి వరకు వాళ్ళు సత్యలు ఉన్నారు. మరి మేము ఇంతవరకు కష్టపడే దిందుకున్నదంటే మేము దర్జనంగా మరి మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టి మరి మరిమట్లో మరి అనవసరంగా చేతులు ఇరిచి రెక్కలిచ్చి మరి వాళ్ళ మీద దర్జన కలవాడి ఆడలు పంపించి సిఐ మేడం వచ్చి 3 మండలాల పోలీసులు వచ్చి కూడా సిఐ మేడం వీళ్ళంతా కూడా వచ్చి మరి అప్పటికి కూడా మరి ఇంతవరకు దాడి ఇచ్చిపోతూ ఉన్నారు. ఏమన్నా అంటే సార్ గారు ఏమంటాడంటే ఆయన సార్ మీరు ఏమైనా తెచ్చుకోవాలి, నీ తునుకం కాదు అంటే ఏమైనా తెచ్చుకోవాలంటే ఏడు కలవద్దు, నువ్వు కొమ్మ కొట్టలు ఇస్తలేకపోతే ఇతర పెట్టడం చేయకపోతే మరి ఏ రకం కొమ్ము మరి అనవసరంగా ఒక్కొక్కరు ఇలా 50,000 రూపాయలు పెట్టి ఇష్టం బట్టలు ఎక్కడికి అమ్ముకొని కూడా పెట్టుకున్న రోజులు ఉన్నారు. వాళ్ళు ఇలా ముండరాను కొంతమంది ఏం లేని వాళ్ళు ఉన్నారు. కంసగం లేని వాళ్ళని చూసానా మరి ఇలా ప్రభుత్వానికి కనికరించానా మరి వాళ్ళకు ఇలా లేని భూములు వాళ్ళ హక్కు మరి ఇలా మాకు కావాలని మేము కొట్లాడుతున్నాం. మరి ఇదే విధంగా మీరు ఆ కూరగాయలు మేము అడిగిన కొద్దీ మేము అడిగినాము మరి భూములు కావాలంటే ఎన్నో నొల్లులు అయినాయి, కేసులు అయినాయి. మరి ఎన్ని రోజులు మాకు మా కష్టాలను మరి కనకరించే వారు లేరా? మరి వాళ్ళ పెద్ద నాయకులు ఓట్లు రాగానే మరి ముందుకు అత్తారు, ఓట్లు రాకపోతే మళ్ళీ మమ్మల్ని ఆశిస్తుంది లేదు. మరి ఇలా నాదు లేనప్పుడు కూడా మరి మా బతుకులేనే మారాలనుకున్నప్పుడు మరి మరి మేము ఏం చేసాము? ఇలా ఈ భూములు రాకపోతే ఎందుకు రాయే పరిస్థితి అదే ఆ వాళ్ళు ఇవాళ మమ్మల్ని అనవసరంగా ఇలా జీపులు పట్టుకొని అనేక జంగల చుట్టూ తిరుపుకుంటూ మమ్మల్ని చీలకు కొనిస్తలేదు. మా పరిస్థితి మాది మరి దారుణంగా ఉన్నాయి. దారుణమైన ఇవాళ కాదు, ఇవాళ నిన్న కాదు, మేము నిన్న 2 సంవత్సరాలు కొట్టుకున్న సమస్య కాదు.
మరి 2004 2008 నుంచి కొట్టుకున్న భూములు 2004 వరకు కూడా ఇత్తనం పెట్టడం మరి మళ్ళీ వృక్షమైతే మళ్ళీ కొట్టుకున్నాం మళ్ళీ పోయినసారి 2-3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇవాళ మేము చెట్లు పెట్టుకున్నాం పత్తి పెట్టుకున్నాం ఆయంధం పెట్టినాము మక్క పెట్టినాము వాటిని గొల్లలం ద్వారా గొల్లలం జీతాలు ఇచ్చుకొని మక్కను మేపించారు ఇలా సారదార అంటూ మక్కను మేపించిండు ఆయంధం మేపించారు ఇలా ఇదే విధంగా మేము విడిచిపెట్టుకుంటూ చూస్తే ఊకుంటామా ఇలా ఇదే పార్టీ మేము ముందుకు లేకపోతే వాళ్ళు ఏది ఏమైనా కానీ ప్రభుత్వం మమ్మల్ని కేసు పెడతారా మమ్మల్ని చంపుతారా మాకు ఉన్నదే తిప్పు కాదు ఇలా ఏది ఏమైనా కానీ అది మాత్రం విడిచిపెట్టి సమయం లేదు ఏది ఏమైనా కానీ కూడా మా హక్కు మాకు కావాలి మేము కొట్టుకున్న పూలు మాకు ఇద్దరు కానీ అనవసరం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు మరిమడ్ల గ్రామంలో చూసుకున్నట్లుంటే ఇది ప్రధానంగా ఈ కొండంచెర్లో కొట్టుకున్నటువంటి 80 ఎకరాల జాగా ఇప్పటి వరకు వాళ్ళను అక్రమంగా ఎన్నో కేసులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వకపోవడం ఇలా చాలా బాధాకరం. ఇలా చూసుకుంటున్నట్లుంటే ఇలా గిరిజన ఒక రైతులకు అజనగిరిజన దళితులకు ఇస్తామన్న పట్టాలు తెలంగాణ ఆదిలు కేసీఆర్ గారు స్వయంగా 2017లో మేము స్వయంగా గ్రామానికి తిరిగి పట్టాలు ఇస్తాన అనిలు ఇలా మాట వరకే పరిమితం అయిపోయింది తప్ప ఇలా ఎక్కడ ఒకటి పరిమితం అయింది లేదు. ఇలా చూసుకున్నట్టుంటే ప్రధానంగా ఇలా ఎక్కడ చూసినా ఒక లంబడలకు అర్జన వాళ్ళకు ఇస్తాం ఎస్టీలకు ఇస్తామన్న జాగ్రత్త తప్ప అందా గుణం పూర్తి స్థాయిగా సర్వైవ్ చేయాలట. పూర్తి స్థాయిలో అందులో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు కూడా జాగాలు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా పూర్తి స్థాయిగా సర్వైవ్ చేయాలి. ప్రతి ఒక్కరు ఎస్టీలలో నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి గ్రామాలలో ఇలా 16,400 మందికి ఇలా పట్టాలు ఇచ్చిన పరిస్థితులలో ఇలా మగ్గిపెడతా ఉన్నారు. ఇలా పూర్తి స్థాయిలో ఇలా చెయ్యాలి వాళ్ళకి సర్వైవ్ చేసి పూర్తి స్థాయిలో ఇలా పట్టాలి అని వేరు ఇలా 80 మంది ఇప్పుడు ఇలా సాగు చేసుకున్నట్టు వాళ్ళు ఇలా కొండంచెర్లో ఈ మరిమడ్ల గ్రామంలో కానీ 80 మంది కుటుంబాలు ఎంతమంది వాళ్ళకి సర్వైవ్ చేస్తే ఇలా మనిషికొక్క ఎకరం కూడా రాని పరిస్థితులలో ఏం ఇలా ప్రభుత్వం చెప్పిన హానీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఎన్నో బంగారు భవిష్యత్తులు బాగుపడతాయన్న హానీలు ఇలా మాట వరకే పరిమితం అయిపోయింది తప్ప ఇచ్చిన హానీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇంకా మీరైనా కూడా ఒకటే చెప్తాను ఇలా సొంత కేటీఆర్ జిల్లాలోనే కేటీఆర్ గారికి నేను చెప్పేది నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సర్వైవ్ చేసి పట్టాలు ఇవ్వని విడుదల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపడతామని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఏదో ఒక 16,400 మందికి సర్వైవ్ చేసి ఇస్తామన్న 16,414 మందికి సర్వైవ్ చేసి ఇవ్వడమే కాదు పూర్తి స్థాయిలో ఇలా ఎస్టీలో ఎంతమంది నిరుపేదస్తులు ఉన్నారు ఎస్సీలలో నిరుపేద కుటుంబాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇలా రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఇలా కేసీఆర్ గారు మర్చిపోయారు. ఇది సరికాదు నువ్వు ఇచ్చిన హానీలు నెరవేర్చుకొని విడలో ఈ రాబోయే ఎలక్షన్లలో ఎక్కడుంటే వారిని యాజ్ చేసుకోమని చెప్పేసి కూడా ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏమేంటి వీళ్ళకి హానీలు ఇచ్చుడు అప్పటి మందం ఎలక్షన్ల మందం వీళ్ళను మాట వరకు మగ్గిపెట్టడం జరుగుతుంది. ముందు ముందు రోజులలో మీరు ఇచ్చిన హానీలు నెరవేర్చని విడలో ఇద్దరు ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఆ లోపు కూడా ఇలా ప్రజలనేది మీరు చెప్పిన హానీలు అందరూ చూస్తూనే ఉన్నారు దీన్ని వెంటనే తక్షణం పరిష్కరించిన విడలో ఇద్దరు ఆందోళన